మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నది పాలిమర్స్ టైప్స్ ఆఫ్ పాలిమర్ చెప్పుకున్నాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ చెప్పుకోవాలి అంటే పాలిమరీకరణంలోని రకాలను గురించి మనం ఈరోజు నేర్చుకుందాం ఓకే टाइप्स ऑफ पॉलीमराइजेशन पॉलीमरीकरण पॉलीमरीकरण रकाल असल पॉलीमरीकरण अंटे एमन्ना मनम अनेक चिन्न चिन्न अणुवुल नुंडि ओक पेद्द अणुवुगा एर्पडे विधानान्नि पॉलीमरीकरण अन्नाम पॉलीमरीकरण अंटे एंटि అనేక చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారితే ఆ మారిన దాన్ని పాలిమర్ అని ఆ విధంగా జరిగే విధానాన్ని పాలిమరీకరణం అని అంటాం అంటే ఇంగ్లీష్ లో చూస్తే ద కాంబినేషన్ ఆఫ్ స్మాల్ సింపుల్ మాలిక్యూల్ టు ఫామ్ ఏ పాలిమర్ దిస్ ఇస్ కాల్డ్ పాలిమరైజేషన్ ఓకే అయితే నెక్స్ట్ మనం పాలిమరీకరణంలోని రకాలు చూద్దాం ఈ పాలిమరీకరణం అనేది ముఖ్యంగా 4 టైప్స్ పాలిమరీకరణం అనేది నాలుగు రకాలు అంటే టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ఆర్ ఫోర్ టైప్స్ దే ఆర్ ఫస్ట్ వన్ సంకలన పాలిమరీకరణం ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటాం ఎడిషన్ పాలిమరైజేషన్ ఎడిషన్ పాలిమరైజేషన్ సెకండ్ వన్ సంగణన పాలిమరీకరణం సంగణన పాలిమరీకరణం దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామా కండెన్స్డ్ పాలిమరైజేషన్ కండెన్స్డ్ పాలిమరైజేషన్ థర్డ్ వన్ వచ్చేసి సమన్వయ పాలిమరీకరణం ఏంటమ్మా సమన్వయ పాలిమరీకరణం దీన్ని కోఆర్డినేషన్ పాలిమరైజేషన్ ఫోర్త్ వన్ సహ పాలిమరీకరణం ఫోర్త్ వన్ ఏంటమ్మా సహ పాలిమరీకరణం దీన్ని ఏమంటాం కో పాలిమరైజేషన్ ఒకసారి మళ్ళీ చూడండి పాలిమరీకరణం అనేది ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటుంది ఈ నాలుగు రకాల్లో ఏం చెప్తున్నాను నేను ఫస్ట్ వన్ వచ్చేసి సంకలన పాలిమరీకరణం దీన్ని ఇంగ్లీష్ మీడియంలో ఏమంటామా ఎడిషన్ పాలిమరైజేషన్ అంటాం రెండోది సంగణన పాలిమరీకరణం దీన్ని కండెన్స్డ్ పాలిమరైజేషన్ అంటాం మూడోది వచ్చేసి సమన్వయ పాలిమరీకరణం దీన్ని కోఆర్డినేషన్ పాలిమరైజేషన్ అంటాం నాలుగోది వచ్చేసి సహ పాలిమరీకరణం దీన్ని కో పాలిమరైజేషన్ అంటాం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం అంటే సంకలన పాలిమరీకరణం అంటే ఏంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం ఆ విధంగా నాలుగు కూడా చెప్పుకుందాం ఫస్ట్ చూద్దాం ఫస్ట్ వన్ ఏంటమ్మా సంకలన పాలిమరీకరణం సంకలన పాలిమరీకరణం లేదా ఎడిషన్ పాలిమరైజేషన్ సంకలన పాలిమరీకరణం లేదా ఎడిషన్ పాలిమరైజేషన్ మనం ఏమంటాం చైన్ పాలిమరైజేషన్ అంటే శృంఖల పాలిమరీకరణం అని కూడా అంటాము సంకలన పాలిమరీకరణం ఇంకో పేరు ఏంటమ్మా శృంఖల పాలిమరీకరణం ఎడిషన్ పాలిమరైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ చైన్ పాలిమరైజేషన్ అయితే సంకలన పాలిమరీకరణం అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనం పాలిమర్ అనేది ఏర్పడాలంటే ఏం చెప్పుకుంటున్నాం అనేక చిన్న చిన్న అణువుల నుండి ఒక పాలిమర్ ఏర్పడుతుంది అని చెప్పాం అంటే ఈ విధంగా చిన్న చిన్న అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నాం మోనోమర్లు అంటున్నాం ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది దాన్నే పాలిమర్ అంటున్నాం అయితే ఇక్కడ చిన్న చిన్న అణువులు లేదా మోనోమర్ల కలయిక వల్ల పాలిమర్ ఏర్పడడంలో ఎటువంటి అణువులు కూడా కోల్పోకుండా ఉంటే అంటే కేవలం మోనోమర్ నుండి పాలిమర్ మాత్రమే ఏర్పడాలి అది తప్ప వేరే ఎటువంటి ఉత్పన్నం లేదా సైడ్ ప్రొడక్ట్ ఏర్పడకపోతే దాన్నే మనం ఏమంటాం సంకలన పాలిమరీకరణం అంటాము ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం డెఫినేషన్ చూద్దాం
ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే ఇన్ ఏ పొలిమరైజేషన్ ప్రాసెస్ ద పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్ వితౌట్ ఎలిమినేషన్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ దెన్ దట్ పాలిమరైజేషన్ ఈజ్ కాల్డ్ ఎడిషన్ పొలిమరైజేషన్ అయితే ఈ పొలిమరైజేషన్ ప్రక్రియలో ఎటువంటి మధ్యస్థ సమ్మేళనం అంటే ఇంటర్మీడియట్ అనేది ఏర్పడదు అలాగే ఈ ఏర్పడిన పాలిమర్ యొక్క అనుభారం మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంట ఈ పొలిమరైజేషన్ ప్రక్రియలో ఎన్నైతే మోనోమర్లు పాల్గొన్నాయో ఆ మొత్తం మోనోమర్ల అనుభారాన్ని కనుక కలిపితే మనకి పాలిమర్ యొక్క అనుభారం అనేది వస్తుంది ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఇథిలీన్ అనేది ఏంటమ్మా ఇథిలీన్ అనే దాని నుండి మనకి పాలిథిన్ ఏర్పడేదాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే ఇథిలీన్ తీసుకోండి ఇథిలీన్ అనేది ఏంటమ్మా సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ ఇదేంటి ఎథిలీన్ మోనోమర్ ఇలాంటివి ఎన్ అణువులు తీసుకున్నాను ఎన్ అణువులు తీసుకొని నేను పొలిమరీకరణం చేసినప్పుడు నాకేమొస్తుందంటే పాలిథిన్ వస్తుంది ఇదేంటమ్మా ఎథిలీన్ దీని నుండి మనకి సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ టూ ఈ విధంగా ఎన్ అణువులు కలిసి మనకి పాలిథిన్ ఇస్తుంది చూడండి ఇక్కడ ఎథిలీన్ అనే మోనోమర్ తీసుకున్నాను పాలిథిన్ అనే పాలిమర్ని ఏర్పరిచాను ఈ ఏర్పరిచే విధానంలో మనకి ఎథిలీన్ అనేది అన్ని ఎథిలీన్ ఎన్నైతే తీసుకున్నావో అన్ని కలిసి మనకి పాలిథిన్ వస్తుంది అంతే తప్ప వేరే ఎటువంటి సమ్మేళనం ఇదే చిన్న చిన్న అణువులు అనేవి బయటికి వెళ్ళలేదు అంటే మనం మోనోమర్ల కలయిక ద్వారా పాలిమర్ మాత్రమే ఏర్పడింది ఎటువంటి ఎలిమినేషన్ జరగకుండా అందువల్ల దీన్ని ఏమన్నాం ఎడిషన్ పొలిమరైజేషన్ లేదా సంకలన పొలిమరీకరణం అంటాము దీన్నే ఇంకొక మాట చెప్పాను ఏంటి శృంఖల పొలిమరీకరణం లేదా చైన్ పొలిమరైజేషన్ అంటే ఒక పెద్ద చైన్ కింద ఏర్పడింది కనుక ఏర్పడిన పాలిమర్ దీన్ని చైన్ పొలిమరైజేషన్ అని కూడా అంటాము ఓకే ఇది ఫస్ట్ వన్ రెండో చూద్దాం రెండోది వచ్చేసి సంగణన పొలిమరీకరణం దాన్నే కండెన్స్డ్ పొలిమరైజేషన్ సెకండ్ వన్ సంగణన పొలిమరీకరణం దీన్ని ఇంగ్లీష్ ఏమన్నానమ్మా కండెన్స్డ్ కండెన్స్డ్ పొలిమరైజేషన్ అది సంగణన పొలిమరీకరణం లేదా కండెన్స్డ్ పొలిమరైజేషన్ అంటే అంటే ఇందాక మనం చెప్పుకున్న డెఫినేషన్ కొంచెం ఆపోజిట్గా ఉంటుంది అంటే సంకలన గురించి చెప్పుకున్నాం కదా దానికి చిన్న ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది అంటే ఏంటనమాట అనేక చిన్న చిన్న అణువుల నుండి ఒక పెద్ద అణువు ఏర్పడే విధానంలో మనకి ఈ ఏర్పడే పాలిమర్తో పాటు అదర్ ప్రొడక్ట్స్ అంటే చిన్న చిన్న అణువులు ఏంటవా నీరు అమ్మోనియా హెచ్సిఎల్ అంటే H2O NH3 HCl లాంటి అణువులు కూడా బయటికి తొలగిపోతే అంటే విత్ ది ఎలిమినేషన్ ఆఫ్ NH3 H2O అండ్ HCl దెన్ దస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కండెన్స్డ్ పొలిమరైజేషన్ అంటే ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సంగణన పొలిమరీకరణం అంటే ఏం చెప్పాను నేను మోనోమర్ల నుండి పాలిమర్ ఏర్పడే విధానంలో నీరు అమోనియా HCl వంటి చిన్న చిన్న అణువులు కూడా తొలగిపోతే తొలగిపోయి మనకి పాలిమర్ ఏర్పడితే అలాంటి ప్రక్రియను మనం ఏమంటాం సంగణన పొలిమరైజేషన్ అంటాం ఇంగ్లీష్ మీడియంలో చెప్తే కనుక ఇన్ దిస్ పొలిమరైజేషన్ ప్రాసెస్ విత్ ది ఎలిమినేషన్ ఆఫ్ H2O NH3 HCl దెన్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కండెన్స్డ్ పొలిమరైజేషన్ అంటే పాలిమర్ ఏర్పడడంలో మనకి చిన్న చిన్న అణువులు అనేవి తొలగిపోవాలి తొలగిపోయి పాలిమర్ ఏర్పడితే దాన్ని కండెన్స్డ్ పొలిమరైజేషన్ అంటాం దీన్ని స్టెప్ వైజ్ పొలిమరైజేషన్ అని కూడా అంటాం ఎందుకట ఇది ఒకే దశలో జరగదు అనేక దశల్లో జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ మెనీ స్టెప్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ స్టెప్ వైజ్ పొలిమరైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నైలాన్ 6,6 అంటే నైలాన్ 6,6 అనేది ఏర్పడే విధానం తీసుకుంటే మనకి కండెన్స్డ్ పొలిమరైజేషన్ అనేది చెప్పొచ్చు అంటే నైలాన్ 6,6 అనేది ఎలా ఏర్పడుతుందట ఎడిపిక్ ఆమ్లాన్ని అలాగే ఎగ్జామిథిలీన్ ఎమీన్ ఎడిపిక్ ఆమ్లము మరియు ఎగ్జా
ఎగ్జామిథిలిన్ ఇమిల్ కలయిక వల్ల నైలాన్ 66 ఏర్పడే విధానం తీసుకుంటే అది మనకి కండెన్స్డ్ పొలిమరైజేషన్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనకి వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది, అంటే మోనోమర్ నుండి పాలిమర్ ఏర్పడే విధానం తీసుకున్నప్పుడు వాటర్ అనేది బయటకు పోతుంది, అంటే ఇక్కడ H2O అనేది ఎలిమినేట్ అయ్యింది, అంటే తొలగిపోయింది. అందువల్ల తొలగిపోయి ఇక్కడ పాలిమర్ ఏర్పడింది కనుక దీన్ని ఏమన్నా కండెన్స్డ్ పొలిమరైజేషన్. ఓకే చూద్దాం, ఏంటి కాంపౌండ్ COOH CH2 పోటాన్ COOH. ఇలాంటివి ఎన్ని తీసుకున్నాను, N4 తీసుకున్నాను. దీని పేరేంటమ్మా COOH CH2 పోర్షన్ COOH, దీని పేరే ఎడిపిక్ ఆమ్లం. దీనికి ఏం కలుపుతున్నాను, ఎగ్జామిథిలిన్ డైఎమీన్. ఏంటమ్మా ఎగ్జామిథిలిన్ డైఎమీన్, ఎగ్జా అంటే ఆరు, మిథిలిన్ అంటే CH2 గ్రూపులు, CH2 అనేది ఎన్ని ఉన్నాయి 6. దీనికి ఇంకేముంది డైఎమీన్ అంటే NH2 అంటే ఎమీన్ గ్రూప్, అలాంటి ఎన్ని ఉంటాయంటున్నాడు 2, డై అన్నాడు కదా అంటే NH2 NH2 ఇవి కూడా ఎన్ని తీసుకుంటున్నాను N4 తీసుకున్నాను. దీని పేరేంటమ్మా ఎగ్జామిథిలిన్ డైఎమీన్. ఈ రెండాటిని మనం పొలిమరైజేషన్ చేస్తాం. చేసినప్పుడు జర చూడండి, ఎడిపిక్ ఆమ్లంలో ఉండే COOH గ్రూప్ ఉంది, ఈ COOH గ్రూపులో ఉన్న OH, అలాగే ఎగ్జామిథిలిన్ డైఎమీన్ అంటే ఎమీన్ లో ఉండే హెచ్చు, అంటే ఇక్కడ ఉన్న ఈ హెచ్లు అంటే OH, అంటే ఏంటమ్మా ఇక్కడ OH ఇక్కడ హెచ్ కలిసి H2O రూపంలో బయటకు వస్తుంది -H2O. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎడిపి కాలాలు ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, అంటే ఇందులో NOHలు NH2 పోతున్నాయి కనుక NH2O అనేది బయటకు వచ్చేసింది, అంటే H2O మనకి ఎన్ని బయటపోతున్నాయి N4 బయటకు పోతాయి. పోయిన తర్వాత మనకి కావాల్సిన పాలిమర్ వస్తుంది, అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఇందులో COOH లో ఉన్న OH అనేది బయటకు పోయింది కనుక ఇక్కడ మిగిలింది ఏంటి OC, నెక్స్ట్ CH2 ఫోర్ టైమ్స్, అలాగే CO. ఈ COలో OH పోయింది అంటే ఇక్కడ దేంతో బాండ్ అవుతుంది NH2 బాండ్ అయ్యింది, నెక్స్ట్ CH2 6 టైమ్స్, ఇక్కడ కూడా ఇంకో దాంతో కలుస్తుంది కనుక ఇక్కడ ఇచ్చిపోద్ది అంటే NH2. ఈ విధంగా మనకి ఏమొస్తుందమ్మా నైలాన్ 66 అనేది ఏర్పడుతుంది. దీని పేరేంటి నైలాన్ 66, అంటే ఇక్కడ ఈ పాలిమర్ ఇది. ఈ పాలిమర్ ఎలా ఏర్పడింది, వాటర్ అనే మాలిక్యుల్ అనేది తొలగిపోయి ఏర్పడింది కనుక దీన్నే సంఘన పొలిమరీకరణానికి ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇది రెండోది. ఓకే థర్డ్ వన్ వచ్చేసి, ఇందులో మనం థర్డ్ వన్ ఏంటమ్మా ఫస్ట్ రెండు చెప్పుకున్నాం, ఒకటేమో సంకలన, రెండోది ఏంటి సంగణన, మూడోది వచ్చేసి సమన్వయ పొలిమరీకరణం, దాన్నే కండెన్స్డ్ పొలిమరైజేషన్ కూడా అంటున్నాం. అంటే తెలుగులో ఏమన్నామ్మా సమన్వయ పొలిమరీకరణం అన్నాం, ఇంగ్లీష్ మీడియం ఏంటమ్మా అది కోఆర్డినేషన్ పొలిమరైజేషన్. థర్డ్ వన్ సమన్వయ పొలిమరీకరణం, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటున్నాం కోఆర్డినేషన్ పొలిమరైజేషన్. అంటే సమన్వయ పొలిమరీకరణం లేదా కోఆర్డినేషన్ పొలిమరైజేషన్కి ఇంకో పేరుంది, అదేంటట జీగ్లర్ నట్టా పొలిమరీకరణం. ఏంటమ్మా జీగ్లర్ నట్టా పొలిమరీకరణం అన్నా సమన్వయ పొలిమరీకరణం అన్నా ఒకటే, జీగ్లర్ నట్టా పొలిమరీకరణాన్ని సమన్వయ పొలిమరీకరణం అంటాం. జీగ్లర్ నట్టా అంటే ఏంటి, ఒక ఉత్ప్రేరకం పేరు. జీగ్లర్ నట్టా అంటే ఏంటి, ఒక ఉత్ప్రేరకం పేరు. అంటే ఇక్కడ మోనోమర్ నుండి పాలిమర్ ఏర్పడేది ఈ జీగ్లర్ నట్టా ఉత్ప్రేరక సమక్షంలో ఏర్పడుతుంది, అందువల్ల దీన్ని ఏమన్నాం జీగ్లర్ నట్టా పొలిమరీకరణం అని కూడా అంటాం. అయితే జీగ్లర్ నట్టా ఉత్ప్రేరకం అనేది దేన్ని జీగ్లర్ నట్టా ఉత్ప్రేరకం అంటామట, జస్ట్ చూడండి ఏంటంటే రెండు సమ్మేళనాల కలయిక వల్ల మనకి ఏమొస్తుందంటే జీగ్లర్ నట్టా ఉత్ప్రేరకం వస్తుంది, అదేంటట ట్రై
ఆల్కైల్ అల్యూమినియం టైటానియం ట్రైక్లోరైడ్ ఏంటమ్మా ట్రై ఆల్కైల్ అల్యూమినియం టైటానియం క్లోరైడ్ల మిశ్రమాన్ని జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అంటాం అంటే అదేంటన్నమాట R3Al plus TiCl3 R3 ఆల్కైల్ గ్రూప్ ని R తో సింబల్ చేస్తాం కనుక ఎన్ని ఉన్నాయి మూడు అంటే ట్రై ఆల్కైల్ అల్యూమినియం టైటానియం క్లోరైడ్ అంటే దీన్ని తెలుగు రాస్తే ఏంటమ్మా ట్రై ఆల్కైల్ అల్యూమినియం ప్లస్ టైటానియం క్లోరైడ్ ఈ మిశ్రమాన్ని మనం ఏమన్నాం జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అన్నాం అంటే పేరేంటి ట్రై ఆల్కైల్ అల్యూమినియం మరియు టైటానియం క్లోరైడ్ మిశ్రమాన్ని జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అంటాం ఈ జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం సమక్షంలో మోనోమర్లు కలిసి మనకి పాలిమర్ ఇస్తుంది ఈ ప్రాసెస్ లో లేదా ఈ విధానంలో అందువల్ల దీని జీగ్లర్ నట్ట పొలిమరీకరణం లేదా సమన్వయ పొలిమరీకరణం అంటాం అయితే సమన్వయాన్ని ఎందుకు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఈ ఉత్ప్రేరకానికి మోనోమర్లకి మధ్యలో సమన్వయ సమ్మేళనం ఏర్పడుతుంది ఏమేర్పడుతుందమ్మా పాలిమర్ ఏర్పడే విధానంలో మనం తీసుకున్న ఉత్ప్రేరకానికి మోనోమర్లకి మధ్యలో సమన్వయ సమ్మేళనం అంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అందువల్ల దీన్ని ఏమంటున్నాం సమన్వయ పొలిమరీకరణం అని అంటున్నాము దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటట ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ సంకల్ప పొలిమరీకరణానికి ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఇథిలీన్ నుండి పాలిథీన్ ఏర్పడటం అయితే అక్కడ ఎటువంటి ఉత్ప్రేరకం వాడలేదు కానీ ఇక్కడ ఏం చేస్తామంటే జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం వాడతాం వాడి ఆ పొలిమరీకరణ రియాక్షన్ మనం చేయాలి అంటే MCH2 డబుల్ బాండ్ CH2 ఏంటమ్మా ఇథిలీన్ దీన్ని మనం ఏ ఉత్ప్రేరక సమక్షంలో చర్య జరపాలి జీగ్లర్ నట్ట అంటే R3Al plus TiCl3 ఎంత డిగ్రీలు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంత ఉష్ణ అదే ఎంత టెంపరేచర్ ప్రెషర్ ఉపయోగించాలట 10 అట్మాస్ఫియర్ పీడనం అంటే 70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను 10 అట్మాస్ఫియర్ల ప్రెషర్ ను ఉపయోగించి జీగ్లర్ నట్ట ఉత్ప్రేరక సమక్షంలో గనక ఇథిలీన్ పొలిమరీకరణం చేస్తే మనకి పాలిథీన్ వస్తుంది ఏమొస్తుందమ్మా పాలిథీన్ వస్తుంది అంటే CH2 సింగిల్ బాండ్ CH2 అండ్ టైమ్స్ దిస్ ఈజ్ పాలిథీన్ ఇదమ్మా మూడోది అంటే ఒకసారి చూడండి సమన్వయ పొలిమరీకరణాన్ని ఇంగ్లీష్ లో కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ అంటాం అయితే సమన్వయ పొలిమరైజేషన్ కి ఇంకొక పేరు ఏం చెప్పాను నేను జీగ్లర్ నట్ట పొలిమరీకరణం అని కూడా అంటాము ఎందుకని ఈ పొలిమరీకరణం జరగాలంటే జీగ్లర్ నట్ట అనే ఉత్ప్రేరకాన్ని ఉపయోగించాలి అయితే జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అంటే ఏంటి ట్రై ఆల్కైల్ అల్యూమినియం మరియు టైటానియం క్లోరైడ్ల మిశ్రమాన్ని జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అంటాము సో అందువల్ల ఈ చర్యలో జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తున్నాం కనుక ఈ పొలిమరీకరణాన్ని జీగ్లర్ నట్ట పొలిమరీకరణం అని కూడా అంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మోనోమర్ల నుండి పాలిమర్ ఏర్పడే విధానంలో ఇక్కడ మనం తీసుకున్న మోనోమర్లు అనేవి జీగ్లర్ నట్ట ఉత్ప్రేరకంతో కలిసి ఒక సమన్వయ సమ్మేళనం ఏర్పరచడం ద్వారా మనకి పాలిమర్ని ఏర్పరుస్తున్నాయి అందువల్ల దీన్ని ఏమంటున్నాము సమన్వయ పొలిమరీకరణం కూడా అంటున్నాము ఓకే ఇక్కడికి మూడోది అయింది నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం నాలుగోది వచ్చేసి సహ పొలిమరీకరణం లేదా కో పొలిమరైజేషన్ ఫోర్త్ వన్ ఏంటమ్మా సహ పొలిమరీకరణం లేదా కో పొలిమరైజేషన్ ఓకే ఫోర్త్ వన్ చూడండి సహ పొలిమరీకరణం లేదా కో పొలిమరైజేషన్ అయితే సహ పొలిమరీకరణం అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం పాలిమర్ ఏర్పడాలంటే మోనోమర్లు అనేవి ఒకదానితో ఒకటి కలవాలి అయితే మోనోమర్ల నుండి పాలిమర్ ఏర్పడే విధానాన్నే పొలిమరీకరణం అన్నాం ఇక్కడ
मन की मोनोमर ये मोनोमर विभिन्न मोनोमर वेर वेर मोनोमर कलयक वाल मन की पालिमर वस्ते आ पोलीमरीकरणा मन सह पोलीमरीकरण लेदा को पोलीमराइजेशन अंटाము అంటే ఇక్కడ ఏం చేర్చు అనండి పాలిమర్ ఏర్పడే విధానంలో ఉపయోగించే మోనోమర్లు ఎలా ఉండాలి వేరు వేరు మోనోమర్లు అయి ఉండాలి అలా వేరు వేరు అంటే డిఫరెంట్ మోనోమర్స్ అనేవి పాలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఆ పాలిమరైజేషన్ ని కో పాలిమరైజేషన్ అంటాము ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక इंदाक मन चुना एग्जापल कंडेंस्ड पोलीमराइजेशन चुनाव एडिपिक आम्लम मरियु इंकोटे एग्जामिथिलीन डायमीन अंटे एडिपिक आम्लम मोनोमर इंकोटे एग्जामिथिलीन डायमीन अने वेरे रकम रेंडु रकालु अंटे डिफरेंट मोनोमर्स इन्वॉल्व अय्यी मन की नायलॉन 66 अनेदी एर्पडिंदी అందువల్ల నైలాన్ 66 ని కూడా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు ఎందుకని ఇక్కడ ఉండే రెండు మోనోమర్లు ఎలా ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి అదే పాలిథిన్ తీసుకుంటే గనుక ఏంటి ఒకే రకమైన ఇథిలీన్ అణువులు పాల్గొంటున్నాయి అందువల్ల చూడండి జాగ్రత్తగా ఒకసారి నైలాన్ 66 అనేది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ మనకి నైలాన్ 66 అనేది ఎలా వస్తుందని చెప్పాను నైలాన్ 66 రావాలంటే ఎడిపిక్ ఆమ్లం అనే ఒక మోనోమర్ అలాగే ఎగ్జామిథిలిన్ డైమీన్ అనే ఒక మోనోమర్ ఈ రెండు కలిసి మనకి చర్యలో పాల్గొంటే గనక మనకి ఏమొస్తుందట నైలాన్ 66 అనేది ఏర్పడుతుందట ఇందాక ఈక్వేషన్ చేశాను గనక అదే ఈక్వేషన్ ని చూసుకుంటే సరిపోతుంది అందువల్ల దీనికి మళ్ళీ ఈక్వేషన్ అనేది వేయడం లేదు ఓకే ఇది ఈ విధంగా మనము టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ అంటే పాలిమరీకరణంలోని రకాలను మనం చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకొకటి చెప్పుకుందాం ఏంటంటే ఇప్పుడు పాలిమరీకరణంలో రకాలు చెప్పుకున్నాం ఇప్పటివరకు ఆ రకాలు ఏం చెప్పాను నాలుగు రకాలు చెప్పాను ఈ నాలుగు రకాల్లో ఫోర్త్ వన్ ఏం చెప్పాను కో పాలిమరీకరణం అంటే సహ పాలిమరీకరణం ఈ సహ పాలిమరీకరణంలో మళ్ళీ రకాలు చెప్పుకోవాలట జస్ట్ చూడండి అమ్మా ఇందాక చెప్పింది ఏంటి పాలిమరైజేషన్ లో టైప్ చెప్పాను ఆ పాలిమరైజేషన్ లో టైప్స్ లో ఒక టైప్ ఏంటి కో పాలిమరైజేషన్ ఇప్పుడు ఈ కో పాలిమరైజేషన్ లో మళ్ళీ టైప్స్ అట ఓకేనా టైప్స్ ఆఫ్ కో పాలిమరైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి Types of copolymerization अंटे सह पोलीमरीकरण रकाल नेक्स्ट क्वेश्चन सह पोलीमरीकरण रकाल टाइप्स ऑफ कोपोलीमराइजेशन अंटे सह पोलीमरीकरण रकाल चूद्दाम सह पोलीमरीकरण रकाल मल्ली फोर टाइप्स कि डिवाइड चेशारु अंटे कोपोलीमराइजेशन इज फर्दर क्लासिफाइड इंटू फोर टाइप्स दे आर फर्स्ट वन अल्टरनेटिव कोपोलीमराइजेशन सेकंड वन Random copolymerization. Third one, block copolymerization. Fourth one, graft copolymerization. Copolymerization is further classified into four types. They are alternative copolymerization, random copolymerization, block copolymerization, graft copolymerization. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు చూడండి సహ పాలిమరీకరణంలో రకాలు అంటే సహ పాలిమరీకరణాన్ని మళ్ళీ నాలుగు రకాలుగా విభజించారు చూడండమ్మా సహ పాలిమరీకరణం అనేది మళ్ళీ ఏం చేసాడట నాలుగు రకాలుగా విభజించడం జరిగింది అందులో ఫస్ట్ వన్ ఏంటట ఏకాంతర సహ పాలిమరీకరణం ఏకాంతర సహ పాలిమరీకరణం రెండోది రాండమ్ రాండమ్ అంటే ఏంటి క్రమరాహిత్య ఏంటమ్మా దీన్నే తెలుగులో ఏమంటాం క్రమ రాహిత్య సహ పాలిమరీకరణం
మూడోది బ్రాంచ్ బ్లాక్. ఈ బ్లాక్ అనే దానికి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఒకే పదంతో పలకండి. లాస్ట్ రెండు అంటే బ్లాక్ సహ పొలిమరీకరణం. నాలుగోది కూడా గ్రాఫ్ట్, గ్రాఫ్ట్ సహ పొలిమరీకరణం. ఇప్పుడు ఒకదానికి ఒకటి చూద్దాం. ఒకదానితో ఫస్ట్ ఆల్టర్నేటివ్ పొలిమరైజేషన్ లేదా ఏకాంతర సహ పొలిమరీకరణం అంటే ఏంటో చూద్దాం. అయితే కోపొలిమరైజేషన్ లేదా సహ పొలిమరైజేషన్ అంటే ఏం చెప్పాం మనం? పాలిమర్ ఏర్పడే విధానంలో ఉపయోగించే మోనోమర్లు అనేవి వేరు వేరు లేదా విభిన్నంగా ఉండాలని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటనమాట, మోనోమర్లు అనేవి విభిన్న మోనోమర్లు పాల్గొనాలి. ఈ పొలిమరీకరణంలో ఏం పాల్గొనాలి? వేరు వేరు రకాల మోనోమర్లు పాల్గొనాలి. అర్థమవుతుందా? అంటే మనకి అంటే ఒకే రకం కాదు, రెండు లేదా అందుకంటే ఎక్కువ రకాలు మనకి ఇక్కడ యూజ్ అవ్వాలి. అలా అయితే కనుక దీన్ని ఏమంటున్నాం మనం? సహపొలిమరీకరణం అంటాం. అయితే సహపొలిమరీకరణంలో ఫస్ట్ టైప్ ఏం చెప్పుకున్నాం? ఆల్టర్నేటివ్ కోపొలిమరైజేషన్, దీన్ని ఏకాంతర సహపొలి. ఉదాహరణకు మనం ఒక పాలిమర్ ఏర్పడింది అనుకుంటే ఆ పాలిమర్లో ఉండే మోనోమర్లను నేను ఏమనుకున్నానంటే M1 అనేదాన్ని ఒకటి, అంటే నేను తీసుకున్న పాలిమర్లో M1 M2 అనే రెండు రకాల మోనోమర్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల మోనోమర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు రకాల మోనోమర్స్ పాలిమర్ ఏర్పడే విధానంలో ఏమనాలి, ఎలా ఉండాలట? వీటి నిర్మాణం ఏకాంతరంగా అమర్చబడి ఉండాలి. పాలిమర్ చైన్లు ఎలా ఉండాలి? ఏకాంతరంగా ఇవి అమర్చబడి ఉంటే కనుక, అంటే పాలిమర్ చైన్లు ఎలా ఉండాలట? ఆల్టర్నేటివ్గా అమర్చబడి ఉంటే కనుక దాన్ని ఏమంటాం? ఆల్టర్నేటివ్ కోపొలిమరైజేషన్ లేదా ఏకాంతర సహ పొలిమరీకరణం అంటాం. అంటే ఎలాగనమాట చూడండి, ఇది M1, తర్వాత ఆల్టర్నేట్ M2, అంటే ఇందులో ఉన్నవి ఒకటి M1 అనుకున్నాను, రెండోది M2 అనుకున్నాను కనుక ఈ చైన్లో మనకి ఎలా ఉండాలి? M1 ఉండాలి, M2 ఉండాలి, M1 ఉండాలి, M2 ఉండాలి. అంటే M1 అలాగే M2 అలాగే M1 M2 ఈ విధంగా మనకి చైన్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే M1 M2 M1 M2 అంటే మనకి ఏవైతే మనం యూజ్ చేసామో ఆ మోనోమర్లు ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ M1 ఉంది, M2 ఉంది, మళ్ళీ M1 M2 ఈ విధంగా ఆల్టర్నేటివ్గా అమర్చబడి ఉంటే దాన్నే ఆల్టర్నేటివ్ కోపొలిమరైజేషన్ లేదా ఏకాంతర సహపొలిమరీకరణం అంటాం. ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏమన్నా నేను, ర్యాండమ్. ర్యాండమ్ అంటే మీకు తెలుసు కదా, ఇందాక ఏంటి ఏకాంతరం, ఒక ఆర్డర్ను ఫాలో అవని, అలా ఆర్డర్ను ఫాలో అవ్వకుండా ఉంటే మనం ఏమంటాం? క్రమరాహిత్య. ఏంటమ్మా రెండోదాన్ని ఏమంటున్నాం? క్రమ రాహిత్య. అంటే ఒక ఆర్డర్ అనేది లేదు కనుక దీన్ని ర్యాండమ్ లేదా క్రమరాహిత్య పొలిమరైజేషన్ అంటాం. అండ్ ఇప్పుడు ఇందాకలాగే ఇక్కడ మనం తీసుకున్న మోనోమర్లు ఏంటి, M1 అనేది ఒకటి, M2 అనేది ఒకటి ఉంటే చైన్ అనేది తీసుకున్నప్పుడు చైన్లో అవి ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉండాలట? ర్యాండమ్గా అమర్చబడి ఉండాలి. ర్యాండమ్గా అంటే ఏంటి, ఒక ఆర్డర్ లేకుండా అమర్చబడి ఉంటే అలాంటి పొలిమరైజేషన్ని ర్యాండమ్ పొలిమరైజేషన్ అంటాము. అంటే ఎలాగట చూడండి, M1 అలాగే M2, ఆ తర్వాత మళ్ళీ M2 M1, తర్వాత మళ్ళీ M1 M2 M2 M1 M1 ఈ విధంగా చూడండి, ఒక ఆర్డర్ ఉందా, M1 తర్వాత M2 వచ్చింది, మళ్ళీ M2 తర్వాత M1 వచ్చింది, మళ్ళీ M1 M2 ఇలాగా ఒక ఆర్డర్ లేకుండా మనకి అరేంజ్ అయ్యి ఉంటే కనుక మోనోమర్లు ఆ పాలిమరైజేషన్ ఏమంటాం? ర్యాండమ్ లేదా క్రమరాహిత్య పాలిమరైజేషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ వన్ తీసుకుంటే నేను ఏమన్నానమ్మా, బ్లాక్ కో పొలిమరైజేషన్. దీన్నే తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్నాయి అదే బ్లాక్ కోపొలిమరైజేషన్. ఇక్కడ మనం తీసుకున్న పాలిమర్లో ఉండే మోనోమర్లు ఇందాకలాగే ఏంటనమాట, ఒకటి M1 అనుకుంటే రెండు మోనోమర్ M2 అనుకుంటాం. ఇక్కడ M1 అనేది ఒక బ్లాక్ కిందను, M2 అనేది ఒక బ్లాక్ కింద ఉండి చైన్లో అమర్చబడి ఉండాలి. అంటే ఇప్పుడు M1 M1 M1, నెక్స్ట్ M2 M2 M2, నెక్స్ట్ మళ్ళీ M1 M1 మళ్ళీ M1, నెక్స్ట్ M2 M2 ఈ విధంగా చూడండి. ఇది M1 బ్లాక్ అంటాం, దీని ఏమన్నామ్మా M1 బ్లాక్, ఇది మళ్ళీ ఏంటమ్మా M2 బ్లాక్. ఈ విధంగా
పాలిమర్ చైన్ లో మోనోమర్ అనేది ఒక్కొక్క బ్లాక్ రూపంలో అమర్చబడి ఉంటే దీన్ని ఏమంటాం బ్లాక్ కోపోలిమరైజేషన్ అంటాం. ఓకేనా? అంటే బ్లాక్ కోపోలిమరైజేషన్ అంటే ఏంటి? పాలిమర్ లో ఉపయోగించే మోనోమర్ అనే బ్లాకులుగా ఏర్పడి ఉంటే అలాంటి పోలిమరైజేషన్ ఏమంటాం బ్లాక్ పోలిమరైజేషన్ అంటాము. ఇంకా ఫోర్త్ వన్, నాలుగో తీసుకుంటే కనుక ఏంటమ్మా గ్రాఫ్ట్. నాలుగోదేంటి? గ్రాఫ్ట్ కోపోలిమరైజేషన్. గ్రాఫ్ట్ కోపోలిమరైజేషన్ అంటే ఏంటంటే ఇందాకలాగే నేను ఎం వన్ అనేది ఒక మోనోమర్ కిందను, ఎం టూ అనేది ఒక రకం మోనోమర్ కింద తీసుకున్నాను పాలిమర్లో. ఇప్పుడు పాలిమర్లో ఉండే మెయిన్ చైన్ అంటే ప్రధానంగా ఉండే శృంఖలం అనేది ఒక రకం మోనోమర్లతోను, దానికి బ్రాంచెస్ అంటే కొమ్మలు అంటే మెయిన్ చైన్కి పైన కానీ కింద కానీ ఉండేవి ఉంటాయి కదా, వాటినే బ్రాంచెస్ అంటాం. ఈ బ్రాంచెస్ అనేవి వేరొక రకం మోనోమర్తో కనుక ఏర్పడితే అలాంటి పొలిమరైజేషన్ మనం ఏమంటాం గ్రాఫ్ కోపోలిమరైజేషన్ అంటాం. అంటే మనం తీసుకుంటే కనుక ఎం వన్ 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 ఇక్కడ చూడండి, మెయిన్ చైన్ అనేది పాలిమర్లో పాల్గొనే ఒక రకమైన మోనోమర్ అంటే ఎం వన్తో ఏర్పడింది. ఇప్పుడు దీని బ్రాంచెస్ ఎం టూ ఎం టూ ఎం టూ ఈ విధంగా బ్రాంచెస్ అనేవి ఒక రకం మోనోమర్స్తోను, మెయిన్ చైన్ అనేది ఒక రకం మోనోమర్స్తోను కనుక ఏర్పడితే అలాంటి పొలిమరైజేషన్ ఏమంటాం గ్రాఫ్ట్ కోపోలిమరైజేషన్ అంటాము. ఇది కోపోలిమరైజేషన్లో ఉండే టైప్స్. ఇందులో ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది కూడా చెప్పేసుకుందాం ఈరోజు క్లాస్లో. అది చెప్పేసుకుంటే ఈరోజు క్లాస్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్, సమన్వయ పొలిమరీకరణం యొక్క విశిష్ట ఏంటమ్మా నెక్స్ట్ టాపిక్ ఏంటి? కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. కోఆర్డినేషన్ ప్రాపర్టీ అంటే మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ పొలిమరైజేషన్లో ఒక టైప్ అని చెప్పాను. ఏంటి? సమన్వయ పొలిమరీకరణాన్ని, దీన్ని జీక్లర్ నట్ట పొలిమరీకరణం అని కూడా అన్నాను. దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని విశిష్టత అంటాం. ఆ స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఇందులో ఏర్పడే పాలిమర్ ఉంది కదా, అంటే ఈ విధానంలో ఏర్పడే పాలిమర్కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయట. ఏంటమ్మా? కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే ఒక 3 పాయింట్స్ ద్వారా చెప్పొచ్చు. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ లేదా సమన్వయ పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్ను మనం చూస్తే, ఆ పాలిమర్ను చూసినప్పుడు ఆ పాలిమర్ యొక్క మెయిన్ చైన్కి పైన కానీ కింద కానీ ఆల్కైల్ గ్రూపులు కనుక ఉంటే, జాగ్రత్త చూడండి, మనకి ఈ విధానంలో ఏర్పడిన పాలిమర్ను మనం చూస్తే ఆ పాలిమర్లో ఉండే మెయిన్ చైన్కి పైన ఉండాలట కింద అయినా ఉండాలట, ఏంటి? ఆల్కైల్ గ్రూపులు కనుక ఉంటే అలాంటి పాలిమర్ని ఏమంటామంట? ఐసోటాక్టిక్ పాలిమర్ అంటారట. అలాంటి పాలిమర్ని ఏమంటాం? ఐసోటాక్టిక్ పాలిమర్ అంటే చూడండి ఒకసారి, CH2 CH 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 CH2. ఈ విధంగా ఒక పాలిమర్ తీసుకున్నప్పుడు ఈ పాలిమర్లో ఇది మెయిన్ చైన్ అనుకుంటే ఈ మెయిన్ చైన్కి CH3 అంటే ఇది ఏంటమ్మా? ఒక ఆల్కైల్ గ్రూప్, CH3. ఈ విధంగా పాలిమర్ చైన్ మెయిన్ చైన్కి కింద ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి. లేదా దీన్నే మనం ఎలా చెప్పొచ్చు, ఈ కింద కాకుండా ఈ విధంగా పైన అంటే CH3 CH3 CH3. అంటే సమన్వయ పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్ చైన్ మనం గమనించినప్పుడు ఆ పాలిమర్ చైన్లో
ఆల్కైల్ గ్రూప్ అనేది మెయిన్ చైన్ కి క్రింద గాని పైన గాని ఉంటే అలాంటి పాలిమర్ ని మనం ఏమంటున్నాం ఐసోటాక్టిక్ ఏంటమ్మా ఐసోటాక్టిక్ పాలిమర్ నేను ఏమన్నాను ఐసో తెలుగు మీడియం కూడా సేమ్ ఐసోటాక్టిక్ పాలిమర్ అంట ఇది ఫస్ట్ పాయింట్ స్పెషల్ ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ రెండోది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఈ విధంగా ఉన్న పాలిమర్ మెయిన్ చైన్ తీసుకున్నప్పుడు ఏంటమ్మా పాలిమర్ యొక్క మెయిన్ చైన్ తీసుకున్నప్పుడు ఈ మెయిన్ చైన్ ఏదైతే ఉందో దానికి పైన క్రింద చూడండి ఇందాక ఏమన్నాను పైన కానీ క్రింద కానీ అన్నాను ఏదో ఒక దిక్కునే ఉండాలి కానీ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నాను సెకండ్ పాయింట్లో చెప్పేది ఏంటి పైన ఉండాలి క్రింద ఉండాలి అది ఆల్టర్నేటివ్గా ఉండాలి మళ్ళీ చూడండి పైన కింద ఉండాలి ఆల్టర్నేటివ్గా ఉండాలి ఏంటి ఆల్కైల్ గ్రూపులు అలా ఉంటే దాన్ని సిన్ డయాస్టిక్ ఏంటమ్మా సిన్ డయాటాక్టిక్ పాలిమర్ అంటామాట అంటే ఇక్కడ సిహెచ్ త్రీ ఉంది కింద ఇప్పుడు ఈ సిహెచ్ దగ్గర పైన ఉండాలి మళ్ళీ ఇక్కడ సిహెచ్ త్రీ కింద ఉండాలి నెక్స్ట్ వచ్చి సిహెచ్ దగ్గర మళ్ళీ పైన ఉండాలి చూడండి ఈ విధంగా ఆల్కైల్ గ్రూపులు ఆల్టర్నేటివ్గా అంటే ఏకాంతరంగా ఉంటే కనుక అలాంటి దాన్ని ఏమంటాం సిన్ ఏంటమ్మా సిన్ డయాక్టిక్ పాలిమర్ అంటాం ఈ విధంగా ఉన్నదాన్ని సిన్ డయాక్టిక్ పాలిమర్ అంటాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ సమన్వయ లేదా కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ ద్వారా ఏర్పడిన పాలిమర్ చైన్ చూసినప్పుడు ఈ పాలిమర్ మెయిన్ చైన్కి పైన కానీ కింద కానీ ఏముండాలి ఆల్కలి గ్రూపులు ఉంటే కనుక దాన్ని ఐసోటాక్టిక్ అన్నాం అలా కాకుండా పైన కింద కూడా ఏంటమ్మా మనకి ఉంటే పైన కింద కూడా ఆల్టర్నేటివ్గా ఉంటే దాన్ని సిండయాటిక్ అంటాం అలా కాకుండా పైన కింద ఉండాలట కానీ అవి ఒక ఆర్డర్లో ఉండకుండా ఉంటే అంటే ర్యాండమ్గా ఉండాలి ఇందాక ఏమన్నా నేను ఆల్టర్నేటివ్గా ఉండాలని చెప్పాను ఇప్పుడు పైన ఉండాలి కింద ఉండాలి ఏంటి ఆల్కైల్ గ్రూప్ కానీ అది ఎలా ఉండాలట ర్యాండమ్గా ఉండాలి అలా ఉంటే దాన్ని అటాక్టిక్ పాలిమర్ అంటామంట దాన్ని ఏమంటాం అటాక్టిక్ పాలిమర్ అంటే ఎలాగట ఈ సిహెచ్ దగ్గర సిహెచ్ త్రీ కింద ఉంది మళ్ళీ ఈ సిహెచ్ త్రీ కిందే ఉంది మళ్ళీ ఇక్కడ పైన ఉంది ఓన్ ఇక్కడ పైన ఉంది కనుక ఈ సిహెచ్ త్రీ మళ్ళీ ఎలా రావాలి పైన ఉండాలనుకుంటాం కానీ అలా కాకుండా మళ్ళీ కింద వచ్చింది చూడండి ఒక ఆర్డర్ ఉందా ఫస్ట్ కింద రెండు ఉన్నాయి కానీ పైన ఒకటే వచ్చింది మళ్ళీ కింద మళ్ళీ వచ్చింది ఒకటి అంటే ఇలాగా ఒక ఆర్డర్ లేకుండా గనక మనకి ఆల్కైల్ గ్రూపులు అనేవి అరేంజ్ అయి ఉంటే అలాంటి దాన్ని అటాక్టిక్ పాలిమర్ ఏంటమ్మా అటాక్టిక్ పాలిమర్ అంటాం ఈ విధంగా మనకి స్పెషల్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది ఏంటమ్మా సమన్వయ పొలిమరీకరణం ద్వారా వచ్చిన పాలిమర్ అనేది ఓకే థ్యాంక్ యూ